సప్త ఋషులలో ఒకడైన అత్రి మహర్షికి అతని భార్య అనసూయకు కలిగిన పుత్రుడే దూర్వాసుడు. దూర్వాస మహాముని పరివ్రాజకుడై అన్ని లోకాలు తిరుగుతున్నాడు. అప్పుడు ఆయనకొక అప్సరస కనిపించింది. ఆమె చేతిలో దేవలోకంలోని పూలతో కూర్చిన దండ ఒకటి ఉంది. దాని పరిమళాలు నలుదిక్కుల వ్యాపిస్తున్నాయి. దానిని చూసి దూర్వాసుడు ఆ అప్సరసతో, "ఆ పూలదండ ఎంతో బాగుంది, దానిని నాకు ఇవ్వు" అని కోరాడు. ఆ అప్సరస సంతోషంగా, "స్వామి, మీ వంటి సత్పురుషులకు ఈ దండను బహూకరించడం కంటే మహద్భాగ్యం ఏముంటుంది" అని దాన్ని ఆయన చేతికిచ్చి ఆయన పాదాలకు నమస్కరించి వెళ్ళిపోయింది. దూర్వాసుడు ఇంకొంత ముందుకు వెళ్ళగానే అక్కడ ముల్లోకాలకు అధిపతి అయిన ఇంద్రుడు ఎదురయ్యాడు. ఇంద్రుడు తన పట్టపు ఏనుగైన ఐరావతం మీద కూర్చొని ఊరేగుతున్నాడు. దూర్వాసుడు ఇంద్రుడితో, "ఓ ఇంద్ర, ఈ అద్భుతమైన పూలమాలను నీకు బహుమతిగా ఇస్తున్నాను, స్వీకరించు. దీనిమీద ఇప్పటికే తేనెటీగలు వాలి మకరందాన్ని గురులుతున్నాయి చూడు" అంటూ ఆ పూలమాలను ఇంద్రుడికి అందించాడు. ఇంద్రుడు దాన్ని తీసుకొని వేళాకోళంగా ఐరావతం కుంభస్థలం మీద వేశాడు. ఐరావతానికి ఆ పూల పరిమళం ఘాటుగా తోచి దాన్ని తొండంతో తీసి నేల మీద విసిరికొట్టి కాళ్లతో తొక్కింది. ఇది చూసి దూర్వాసుడు కోపంతో ఊగిపోయాడు. ఇంద్రుడితో, "ఓ ఇంద్ర, లక్ష్మీ నిలయమైన ఈ పూలమాలను నేనెంతో గౌరవంతో నీకిస్తే అహంకారంతో కళ్ళు నెత్తికెక్కి దాన్ని క్రింద పడవేస్తావా? నేనేదో మామూలు సాధువుననుకుని ఈ పని చేశావా?" అంటూ, "ఎలాగైతే నీవు ఈ పూలమాలను నేలపాలు చేశావో అలాగే నీ దేవతల సర్వశక్తులు వైభవం నేలపాలవుతాయి" అని శపించాడు. అంతవరకు ఒళ్ళు తెలియకుండా ఉన్న ఇంద్రుడికి ఆ శాపం వినేసరికి తెలివి వచ్చింది. తాను తప్పు చేశానని అర్థం చేసుకున్నాడు. ఏనుగు మీద నుంచి గబగబా దిగివచ్చి, "ఓ మహర్షి, పుణ్యపురుష, తప్పైపోయింది, క్షమించండి. ఆదమర్శిన క్షణంలో తప్పు చేశాను" అని వేడుకున్నాడు. కానీ దూర్వాసుడి కోపం చల్లారలేదు. "నేను దయగలవాణ్ణి కాను. త్వరగా క్షమించే మనస్తత్వం కూడా నాకు లేదు. అహంకారమే నీ స్వభావం. చేసింది చాలక ఇప్పుడు నక్క వినయాలు చూపితే నేను కరిగిపోతాననుకున్నావా?" అని విసవిసా వెళ్ళిపోయాడు. దేవతలు, దానవులు అని రెండు వర్గాల నుంచి మన పురాణాలలో చెప్పబడింది. వారిరువురు సొంత అక్క చెల్లెళ్ల బిడ్డలు. వారి మధ్య తేడా ఏమిటో రెండు మాటలలో చెప్పుకుందాం. దేవతలు మానవులు చేసే యజ్ఞ యాగాదులకు, సత్కార్యాలకు సంతోషించి భూమి మీద సకాలంలో వర్షాలు కురిసి చక్కగా పంటలు పండేలా, ప్రకృతి సమృద్ధిగా ఉండేలా చూస్తారు. సాధువులను, సన్మార్గులను రక్షిస్తారు. కానీ రాక్షసులు అందరినీ పీడిస్తూ లోకాలను అల్లకల్లోలం చేస్తుంటారు. ఇలా వ్యతిరేకమైన స్వభావాలు కలిగిన దేవదానవులు ఎల్లప్పుడూ కలహించుకుంటూ ఉంటారు. ఇక అలా శాపం పొందిన నాటి నుంచి ఇంద్రుడితో పాటు మిగిలిన దేవతలందరికీ కూడా తమ శక్తులన్నీ ఉడిగిపోతున్నట్టుగా అనిపించసాగింది. ఇదే అదునుగా తీసుకుని రాక్షసులు దేవలోకం మీద దండెత్తి, "ఓరీ మదాంధులారా, యుద్ధానికి రండి" అని కయ్యానికి కాలుదువ్వారు. యుద్ధం చేయాలన్న ఉత్సాహం లేకపోయినా దేవతలకు యుద్ధం చేయక తప్పలేదు. ఆత్మవిశ్వాసం లోపించిన కారణం చేత ఆ యుద్ధంలో దేవతలు ఓడిపోయారు. పారిపోయిన దేవతలు మేరుపర్వత శిఖరం మీద ఉన్న బ్రహ్మలోకానికి చేరుకున్నారు. అక్కడ చక్కని వాతావరణం, పరిమళభరితమైన పుష్పాలు, లతలు, చల్లని నీటితో పారే సలియళ్ళు ఉన్నాయి. కానీ అవి ఏవీ దేవతకు ఊరటనివ్వలేకపోయాయి. వారు బ్రహ్మదేవుడి దగ్గరకు వెళ్ళి ఆయనతో, "స్వామి, ముల్లోకాలకు సృష్టికర్తవు నీవే, మమ్మల్ని రక్షించు. దుర్వాసుముని శాపం నుంచి బయటపడేందుకు ఏమి చేయాలో సెలవియ్యండి" అని ప్రార్థించారు. బ్రహ్మ వారి ప్రార్థనలకు కరుణించి కొద్దిసేపు ధ్యానించి, "సర్వలోకాలు, సర్వప్రాణులు చివరకు నాతో సహా ఎవరి నుండి ఉద్భవించాయో ఆయన సహాయాన్ని కోరదాం, పదండి" అని వారిని శ్రీ మహావిష్ణువు వద్దకు తీసుకెళ్లాడు బ్రహ్మ. అక్కడ కన్నులు మిరమిట్లు గొలిపేలా మెరిసిపోతూ ఉన్న ఒక నిరాకార రూపాన్ని వారు దర్శించారు. ఆకారాన్ని భక్తి ప్రపత్తులతో వారు ఆరాధించారు. అప్పుడు 1000 సూర్యుల కాంతితో మెరిసిపోతున్న విష్ణువు వారికి సాకార రూపంలో దర్శనమిచ్చాడు. అప్పుడు దేవతలు, "ఓ ప్రభు, నీకు తెలియనిదేమీ లేదు. మా కష్టాలు తీర్చి అసురులను జయించేందుకు కావలసిన బలాన్ని మాకు అనుగ్రహించు" అని కోరారు. శ్రీ మహావిష్ణువు వారితో, "నేను చెప్పేది శ్రద్ధగా వినండి. నేను చెప్పినట్టు చేస్తే అంతా సవ్యంగా జరుగుతుంది. మీ శత్రువులు మీ మీద విజయం సాధించారు కాబట్టి ప్రస్తుతానికి మీరు వారితో సంధి చేసుకోండి" అన్నాడు. దానికి దేవతలు, "ప్రభు, అలా సంధి చేసుకోవడం సాధ్యమేనా? ఆ రాక్షసులు వీలు చిక్కినప్పుడల్లా మమ్మల్ని అన్యాయంగా వేధిస్తున్నారే" అన్నారు. దానికి విష్ణువు, "అవసరమైతే పాము కూడా ఎలకతో స్నేహం చేస్తుంది.
కాబట్టి అవసరమైతే శత్రువులనైనా సరే మంచి చేసుకోవాలి అని అన్నాడు. ఇంకా మీరు ఇప్పుడు పాలసముద్రాన్ని మధించాలి, దానిలో నుంచి అమృతం పుడుతుంది. ఒకసారి ఆ అమృతాన్ని మీరు సాధిస్తే మీరు అమరత్వాన్ని సాధించడమే కాక రాక్షసుల వల్ల కూడా మీకు భయం ఉండదు అని ఉద్బోధించాడు. ఇప్పుడు దేవతలకు ఒక అనుమానం కలిగింది. వారు విష్ణువుతో, స్వామి, రాక్షసులు మాతో పాటు అమృతాన్ని వెలికి తీయడంలో సహాయం చేస్తే మరి వారు కూడా అందులో వాటా అడుగుతారు కదా అన్నారు. వారు మీకు సాయపడినా సరే వారికి అమృతం దక్కదు అని విష్ణువు అభయమిచ్చాడు. గత్యంతరం లేక దేవతలు అసురుల్ని కలవడానికి బయలుదేరారు. వారు కొంచెం ముందు చూపుతో నేరుగా రాక్షసుల ఏలికైన బలిచక్రవర్తి దగ్గరకు వెళ్లారు. ఆ సమయానికి అతడు ముల్లోకాలను జయించి తిరిగి అసురపురికి చేరి ఉన్నాడు. బలిచక్రవర్తి సంధి కోసం తన వద్దకు వచ్చిన దేవతల మీదకు మిగిలిన రాక్షసులు దాడి చేయకుండా వారించి విషయమేమిటో చెప్పమన్నాడు. దేవతలు, ఓ దానవేంద్ర, నీకు అమృతాన్ని సాధించడం ఇష్టమేనా అని అడిగారు. బలితో పాటు మిగిలిన వారు కూడా తమకు ఇష్టమే అన్నారు. దేవతలప్పుడు, మేము అమృతాన్ని సాధించడానికి ఒక మార్గం కనుగొన్నాము. క్షీరసాగరాన్ని మధిస్తే అందులో నుంచి అమృతం పుడుతుంది. మీరు మేము కలిస్తేనే ఈ పనిని సాధించగలం. అలా వచ్చిన అమృతాన్ని పంచుకుంటే ఇద్దరము అమరత్వాన్ని సాధించగలుగుతాము. అప్పుడు మన వైరానికి స్వస్తి చెప్పవచ్చు అన్నారు. బలిచక్రవర్తికి ఈ పథకం నచ్చింది. తనతోటి రాక్షసులైన శంభరుడు, అరిష్టనేమి, పౌలోముడు, కాలకేయుడు మొదలైన వారితో చర్చించాడు. వారు కూడా అది బాగానే ఉందన్నారు. ఈ పథకాన్ని ఆచరణలో పెట్టడం కోసం అంతవరకు విరోధిస్తున్న దేవతలు, రాక్షసులు కలిసి పనిచేయవలసి వచ్చింది. క్షీరసాగర మధనానికి ఏర్పాట్లు మొదలుపెట్టారు. ముందుగా వారందరూ పాలసముద్రం దగ్గరకు వెళ్ళి అందులో రకరకాల ఔషధుల్ని వేశారు. మరి అంత పెద్దదిగా ఉన్న సముద్రాన్ని చిలకటం ఎలా? ఒక పెద్ద పర్వతాన్ని కౌవ్వంగా తెచ్చి పెడితేనే దాన్ని చిలకటం సాధ్యమవుతుంది. ఇందుకు మందర పర్వతాన్ని తెచ్చి ఆ సముద్రంలో కౌవ్వంలా ఉపయోగించవచ్చని వారు అనుకున్నారు. ఇక ఆ మందర పర్వతం చిన్నదేమీ కాదు. దాని శిఖరం ఎప్పుడూ మేఘాలతో కప్పబడి ఉంటుంది. అడుగు భాగం భూమిలోకి లోతుగా కూరుకుపోయి ఉంటుంది. ఇంద్రుడు బలిచక్రవర్తితో మిగిలిన సురాసురులందరూ కలిసి దాన్ని తవ్వి పైకి తీశారు. అందరూ ఒక్కసారిగా దానిని పైకెత్తి సముద్రం వైపు మోసుకుపోసాగారు. కానీ కొంత దూరం నడిచాక ఇక మోయలేకపోయారు. అది వారి మీదే పడింది. అనేక మంది దేవతలు, రాక్షసులు దాని కింద నలిగి ప్రాణాలు విడిచారు. ఈ కష్టం నుంచి ఎలా గట్టెక్కాలి అని వారు ఆలోచిస్తున్నంతలో మహావిష్ణువు తన వాహనమైన గరుత్మంతుడి మీద ఎక్కి అక్కడకు వచ్చాడు. అతడు చనిపోయిన దేవతలను, రాక్షసులను బ్రతికించి మందర పర్వతాన్ని అలవోకగా ఎత్తి గరుడి భుజాల మీద పెట్టాడు. గరుడు దాన్ని అనాయాసంగా పాలసముద్రంలో దించాడు. ఇక దేవతలకు మందర పర్వతాన్ని కవ్వంగా చేసి తిప్పడానికి దానికి సరిపోయే తాడు కావలసి వచ్చింది. వారు సర్పాలకు రాజైన వాసుకి దగ్గరకు వెళ్ళి సముద్రాన్ని చిలకటానికి సహాయపడమని కోరారు. వాసుకి అందుకు అంగీకరించాడు. వాసుకి మందర పర్వతానికి చుట్టుకొని ఒకవైపు తల, ఒకవైపు తోక విడిచిపెట్టాడు. దేవతలు తలవైపు పట్టుకోవడానికి సిద్ధమయ్యారు. దానవులు తోకవైపు పట్టుకోవడాన్ని పరువుతక్కువతనంగా భావించి, మీరే తోకవైపు పట్టుకోండి అని దేవతలను గద్దించారు. దేవతలు ఇంత చిన్న విషయాన్ని గురించి వివాదమెందుకు, మీకు నచ్చినట్టే కానివ్వండి అన్నారు. ఎట్టకేలకు సముద్రమథనం మొదలైంది. కానీ అటూ ఇటూ తిరగటం మొదలుపెట్టిన కొద్దిసేపటికే మందర పర్వతం సముద్రంలో మునిగిపోసాగింది. ఏమి చెయ్యాలో పాలుపోక దేవదానవులు చూస్తున్నంతలో మహావిష్ణువు మళ్ళీ వచ్చాడు. ఈసారి ఆయన కూర్మం అంటే తాబేలు రూపంలో వచ్చి మందర పర్వతానికి కింద చేరి దాన్ని పైకి లేవనెత్తాడు. దానితో మళ్ళీ సాగరమథనం మొదలైంది. కొంత మథనం జరిగాక ఆ ఉరిపిడికి తట్టుకోలేక 1000 పడగల వాసుకి విషవాయువులు కక్కడం మొదలుపెట్టాడు. వాటి వల్ల దేవదానవులు ఊపిరందక ఇబ్బంది పడసాగారు. ఇంద్రుడు చల్లని వర్షాన్ని కురిపించి ఆ వాయువుల్ని తొలగించాడు. మథనం కొనసాగింది. ఆ మథనం నుంచి రకరకాల చేపలు, పాములు, తిమింగలాలు పుట్టుకు వచ్చాయి. ఇక ఆ పైన అమృతం వస్తుందని ఎదురుచూస్తున్న వారికి దిగ్భ్రమ కలిగిస్తూ హలాహలమనే విషం పుట్టింది. అది ఒక పెద్ద మేఘంలాగా అన్ని లోకాలను క్రమివేయసాగింది. ఆ కాలకూట విషం ధాటికి సకల జీవరాశి నశించిపోయేలా ఉంది. అప్పటి వరకు ఆదుకుంటున్న బ్రహ్మ, విష్ణువు కూడా ఈసారి సహాయం చేయలేమన్నారు. దానితో దేవదానవులు పరమశివుడికి ప్రార్థన చేశారు. శివుడు ఆ గరళం మొత్తాన్ని తన అరచేతిలోకి తీసుకొని మ్రింగివేశాడు. కానీ దానిని కడుపులోనికి పోనివ్వకుండా తన కంఠంలోనే నిలిపాడు.
ఆ విషయం యొక్క ప్రభావానికి అతడి కంఠం నీలంగా మారింది. అందుచేతనే ఆయనకు నీలకంఠుడనే పేరు వచ్చింది. దేవదానవులందరూ పరమశివుడికి కృతజ్ఞతలు తెలుపుతూ, ఓ జగద్రక్షక, మా ప్రార్థనలు విని మమ్మల్ని రక్షించినందుకు నమస్సులు. లోక రక్షణార్థమై నీవు చేసిన త్యాగం ఈ లోకానికే ఆదర్శమవుతుంది. నీవు యతులకే యతీశ్వరుడివి అంటూ స్తుతించారు. ఆ తర్వాత సురాసురులు క్షీరసాగర మదనాన్ని కొనసాగించారు. అందులో నుంచి సురభి అనే కామధేనువు, ఉచ్చైశ్రవం అనే గుర్రం, అప్సరసలు, పారిజాత వృక్షం, వారుని అనే దేవత బయటకు వచ్చారు. వాటిని దేవతలు, రాక్షసులు ఎక్కువ విభేదాలు లేకుండానే పంచుకున్నారు. వాటి తర్వాత చంద్రుడు వెలువడ్డాడు. చంద్రుణ్ణి శివుడికి కానుకగా ఇచ్చారు. చంద్రుడు విశ్వేశ్వరుడి జటాజూటానికి అలంకారమయ్యాడు. ఆ పైన అందులో నుంచి లక్ష్మీదేవి పుట్టింది. ఆమె మనోహరమైన రూపాన్ని, గొప్ప తేజస్సును చూసి దేవదానవులందరూ ఆమె సేవ చేయడానికి సిద్ధమయ్యారు. గంగా మొదలైన పుణ్యనదులు తమ జలాలతో ఆమెకు అభిషేకం చేశారు. వసంతుడు ఆమెకు పూలు, పండ్లు అర్పించాడు. అప్సరసలు ఆమె ముందు నాట్యం చేశారు. గంధర్వులు, కిన్నెరులు ఆమె ముందు ఆడిపాడారు. వరుణుడు వైజయంతి మాలను తెచ్చి ఆమె చేతికిచ్చాడు. లక్ష్మీదేవి ఆ దండను శ్రీ మహావిష్ణువు మెడలో వేసి ఆయనను భర్తగా వరించింది. ఇక చిట్ట చివరగా దేవవైద్యుడైన ధన్వంతరి అమృత కలశాన్ని తీసుకుని బయటకు వచ్చాడు. అతన్ని చూడటంతోనే రాక్షసులందరూ పరుగున వెళ్ళి వారి సహజ ప్రవృత్తికి తగ్గట్టు దానిని అతడి దగ్గర నుంచి లాక్కొని పరుగులు పెట్టారు. దేవతలు చేసేదేమీ లేక వెళ్ళి ఆ శ్రీ మహావిష్ణువుతో మాకు న్యాయం చెయ్యమని కోరారు. విష్ణువు అప్పుడు జగన్మోహిని రూపాన్ని ధరించాడు. ఈ లోపలే దానవులు అమృతం కోసం తమలో తాము పోట్లాడుకోవడం మొదలుపెట్టారు. అయితే వారు జగన్మోహిని చూడటంతోనే ఒళ్ళు మరిచిపోయి ఆమె వెంట పడ్డారు. మాకు ఈ అమృతాన్ని పంచుకోవడం కుదరడం లేదు, నువ్వే పంచిపెట్టు అని ఆమెనే కోరారు. మోహిని వారితో, అయితే మీరు నా నిర్ణయాన్ని తప్పుపట్టకూడదు అని హెచ్చరించింది. వారు కూడా సరేనన్నారు. సురాసురులు బారులు తీరి కూర్చున్నారు. మోహిని ముందుగా దేవతలకు అమృతాన్ని పోయడం ప్రారంభించింది. ఆమె వాలకం చూస్తే రాక్షసులకు ఏమీ మిగల్చేలా కనపడలేదు. కానీ మోహినినే కన్నార్పకుండా చూస్తున్న రాక్షసులు ఇది గమనించలేదు. కానీ రాహుకేతువులనే రాక్షసులకు మాకు అమృతాన్ని పంచే ఆలోచన ఈమెకు ఉన్నట్టు లేదే అని అనుమానం కలిగి మారు రూపాలతో దేవతల వరుసలో కూర్చున్నారు. మోహిని వారికి కూడా అమృతాన్ని పోసింది. అయితే వారు మింగే లోపల సూర్యుడు కనిపెట్టి, వారు రాహుకేతువులు, వారికి అమృతాన్ని పోయవద్దు అని హెచ్చరించాడు. రాహుకేతువులు ఈ లోపలే అమృతాన్ని తమ నోటిలో పోసుకున్నారు. అమృతం వారి గొంతులోకి దిగే లోపలే మోహిని రూపంలోని శ్రీ మహావిష్ణువు తన చక్రంతో వారి మెడలను కత్తిరించాడు. రాహువు తల ఎగిరిపోయి అంతరిక్షంలో పరిభ్రమించసాగింది. తెగిన తలలకు అమృతత్వం లభించింది కదా మరి, అందుకే. ఎప్పుడైతే మోహిని రూపంలో ఉన్నది విష్ణువని రాక్షసులు గ్రహించారో వారికి జరిగిన మోసం అర్థమైంది. వారు యుద్ధానికి దిగారు. ఆ యుద్ధంలో సహజంగానే అమృతం తాగి కొత్త శక్తిని సంతరించుకున్న దేవతలది పైచేయి అయింది. ఓడిపోయిన రాక్షసులు పాతాళానికి పారిపోయారు. ఇప్పటి వరకు మీరు విన్నది క్షీరసాగర మథనం యొక్క కథ. కానీ మన పూర్వీకులు ఏ కథ చెప్పినా అందులో ఏదో తప్పకుండా ఒక అంతరార్థం ఉండే ఉంటుంది కదా. మరి ఈ కథలో కూడా ఒక గొప్ప అంతరార్థం ఉంది. అదేమిటి అనేది తర్వాత వీడియోలో తెలుసుకుందాం. మరి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మరొక వీడియోతో తిరిగి మీ ముందుకు వస్తాను. అంతవరకు నమస్కారం.